నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాలకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రామగుండం ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధి, సంక్షేమ రంగాలలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ఉద్ఘాటన. కార్మికుల కృషితోనే సింగరేణి సాధిస్తున్న ప్రగతి. ఏరియా వర్క్షాప్పై క్యాంటీన్ ప్రారంభోత్సవంలో డైరెక్టర్ పా ఐఏఎస్ పవిత్రన్ కుమార్ స్పష్టీకరణ. ఖనిలో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ ప్రతినిధులు. లాంఛనంగా ప్రారంభించిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్. సాగునీటి కోసం సమరానికి సిద్ధమైన బీజేపీ శ్రేణులను ఖనిలో ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు. నిరసనగా రాస్తా రోకో చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలు. సింగరేణి కార్మికులు ఇచ్చిన హామీలను అమలుపరచండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖనిలో 72 గంటల పాటు నిరవధిక దీక్ష చేపట్టనున్న టీఎన్టీయూసీ నేత బండారి సత్యనారాయణ. వివరాలు. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ సంక్షేమ అభివృద్ధి పథకాలతో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. 23 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన రామగుండం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ అనేక అనుమానాలను వ్యక్తం చేసిన వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ లక్షల కోట్లు ఖర్చు పెడుతూ 17.8% జీడిపితో దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. గ్రామాలు పరిపుష్టి సాధించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు ప్రతిపక్షాలు 197 కేసులు పెట్టాయని, అయినప్పటికీ అన్ని అనుమతులు లభించాయని, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకై ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయని, గత పాలకులు 20 ఏళ్ల కాలంలో నేషనల్ హైవే 2000 కిలోమీటర్లు సాధించలేదని, నేడు కేసీఆర్ సహకారంతో 3 ఏళ్ల కాలంలో 3000 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. ప్రతిపక్షాలు జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు శిఖండి పాత్ర పోషిస్తున్నాయని, కేవలం రాజకీయ భవిష్యత్తు మనగడ కోసమే విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి గోదావరి జలాలు అందించనున్నామని, వచ్చే ఉగాది నాటికి నల్లా ద్వారా నీరందుతుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రం సస్యశ్యామలమై పచ్చని తెలంగాణను చూడబోతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో వీటన్నింటినీ చేసుకోగలుగుతున్నాం. ఇంకా చేసుకునే అవకాశం, ఆ యొక్క సోయి, ఆ యొక్క ధైర్యం, ఆ యొక్క సత్తా ఈనాడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. అందుకని చిన్న రాష్ట్రమైనా 29వ రాష్ట్రమైనా అందరూ అనుమానాలతోటి, అపోహలతోటి, ఆందోళనతో వచ్చినటువంటి తెలంగాణ ఈనాడుగా పచ్చగా ఉండటం, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండటం ఆనాటి పాలకులకు ఇష్టంగా లేదు. ఏ మంచి పని జరిగినా కూడా
ఇటల్ గారు చెప్పినట్టుగా కాలడ్డం పెట్టి కింద పడితే నవ్వాలని చెప్పి చూస్తున్నారు. నవ్వుడు పాలయ్యేది మీరే కానీ ప్రభుత్వం కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీ కళ్ళ ముందే మీరు బతికుండగానే కరెంట్ రాదని చెప్పారు, కరెంటు తీసుకొచ్చాం. కాళేశ్వరం కాదని చెప్పారు, 197 కేసులు వేసుకున్నారు. అయినా మీ కళ్ళ ముందే మీరు బతికుండగానే నీళ్లు పాలిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా జాతీయ రహదారులు మీరు బతికున్నంతకాలం 2000 కిలోమీటర్లు తీసుకురాలేకపోయారు. అత్యంత తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం జాతీయ రహదారుల్లో తెలంగాణ రాష్ట్రం. అటువంటిది 3 సంవత్సరాల్లోనే 3000 కిలోమీటర్లు తీసుకొచ్చి ఈనాడు భారతదేశాన్ని నేషనల్ యావరేజ్ కంటే అగ్రభాగాన్ని ఉంచగలిగామంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క శక్తి సామర్థ్యం. అది మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కష్టమైనటువంటి కరెంటును తెచ్చుకున్నాం, కావలసిన నీళ్లు తెచ్చుకుంటున్నాం. రవాణాకు సంబంధించినటువంటి రైల్వే లైన్స్ కానీ, ఇటువంటి ROBలు కానీ, RVPలు కానీ, అదేవిధంగా రహదారులు కానీ తీసుకొచ్చుకోగలుగుతున్నాం. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అన్ని సమస్యలు 100,00,000 కోట్లు ఖర్చు పెట్టి మీ కళ్ళు దిమ్మ తిరిగేటట్టుగా పనులు జరుగుతూ ఉంటే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కూలిపోయిందని, రాజకీయ భవిష్యత్తు లేనే లేదని, ఈనాడు ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు ఈ కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మీ వల్ల కాదు, మీకు శక్తి సాలదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే తెలంగాణ ప్రజలు నమ్ముకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల యొక్క కోరికతో వచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తారు తప్ప మీలాంటి అవాకులు చవాకులు పేస్తే దానికి అదిరేది బెదిరేది ప్రభుత్వం కాదు అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి ఆయా రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. అందుకని మీరేమి కాదన్నా అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకున్న సమయంలో పూర్తి చేసే శక్తి ఈనాడు ఆ కాళేశ్వర దేవుడు చంద్రశేఖరరావు గారికి ఇచ్చారు. అందుకని ఎవరు ఊహించినటువంటి కాళేశ్వరం ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే పెద్ద మనిషి వచ్చి గవర్నర్ గారు ఒక మంచి మాట చెప్తే దానికి కూడా భుజాలు దులుపుకుంటున్నారు. అందుకని మీకు చేత కాదు, చేతనై చేస్తూ ఉంటే దాన్ని ఒప్పుకునేటటువంటి మనస్తత్వం కూడా మీకు లేదు. లేకపోయినా పర్వాలేదు, తెలంగాణ ప్రజల్లో నోట్లో మట్టి కొట్టద్దు, జరిగే పనులు కొనసాగనివ్వండి. తప్పకుండా మీరుండగానే పచ్చని తెలంగాణ చూడబోతున్నారు. రామగుండం గోదావరి నదికి ఆనుకొని ఉన్నప్పటికీ కూడా, ఎస్ఆర్ఎస్పీ కాల్వలు తవ్వినప్పటికీ కూడా కాల్వలలో నీళ్లు రాలే. గోదావరి పారుతుంది అచ్చం తెలంగాణ ఉద్యమంలో పాట పడినట్టే ఉంటుంది. పారేటి గోదావరి చుట్టూ నీరు ఉన్న చుక్క దొరకని ఎడారి రామగుండం మారిపోయిన సందర్భం మన తెలంగాణ ఉద్యమం చదువు పాట పాడకుండా అనేక సంవత్సరాలుగా వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆనాటి ప్రభుత్వంలో, మళ్ళీ మొన్న మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు కూడా వేడుకున్నారు. మొన్న మొత్తం జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా పార్లమెంటు సభ్యులు, జిల్లా ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు కట్టకట్టుకొని పోయి ఇది మా సోమరం సత్తన్న పని దాసుమ, ఇది మా జిల్లా పని, ఇది చేసి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పట్టుపట్టినప్పుడు ఏమైనా మీద యుద్ధానికి వచ్చిందా అన్నారు. అవును, ఈ సమస్య కోసం యుద్ధానికే వచ్చామని చెప్పుకొని ఆ జీవో ఇవాళ తెచ్చుకొని ఖచ్చితంగా రేపు ఇంతకుముందే ఎంపీ గారు చెప్పినట్టుగా ఇక్కడ సింగరేణి మాత్రమే కాదు, ఎన్టీపీసీ మాత్రమే కాదు, వ్యవసాయ అనుబంధ వృత్తిలో కూడా నివసించే వాళ్ళు అధిక మంది ఉన్నారు. కాబట్టి ఇవాళ రామగుండం మొత్తం ప్రాంతం వచ్చే సంవత్సరం ఈ లిఫ్ట్ పూర్తి చేసుకొని ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు ఇంతకుముందు ఒక మాట రిచెస్ట్ డిస్ట్రిక్ట్ అని చెప్పి, నిజంగా కూడా ఇది రిచెస్ట్ డిస్ట్రిక్టే ఒకనాడు, కానీ ఇవాళ అది వెలవెలపోతూ ఉంది. రామగుండం పేరు వింటేనే ఉత్తర తెలంగాణ పులకించిపోతుంది. ఇక్కడ మీరు మాత్రమే కాదు, మిమ్మల్ని నమ్ముకొని, మిమ్మల్ని అల్లుకొని, మీతో పెనవేసుకొని అనేక జిల్లాల వ్యాపారస్తులు కావచ్చు. ఎక్కడ ఉపాధి లేకపోతే రామగుండం పోదాంపా ఓ చికెన్ సెంటర్ పెట్టుకొని బతకచ్చు,
రామగుండం పోదాంపా ఒక లాండ్రీ షాప్ పెట్టి బతకచ్చు, రామగుండం పోదాంపా ఒక షాప్ పెట్టుకుని బతకచ్చు అని చెప్పి ధైర్యంగా వచ్చాడు. అంత గొప్ప రామగుండం ఇవాళ కాలక్రమంగా అది ఎట్లా మారిపోయిందని చెప్పాల్సక్కర్లేదు. 116,000 ఉద్యోగాలతో సిరులు పంచిన నా రామగుండం, వెలుగులు చిమ్మిన నా రామగుండం, ఎఫ్సిఐ ఎరువుల కర్మాగారంతో రైతాంగానికి ఎరువులు అందించిన రామగుండం వాళ్ళ పోసిపోయింది, వాళ్ళ పోసిపోయింది, తుమ్ములేసిపోతాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, దీని పూర్వ వైభవం తేవాలంటే, దీని పూర్వ వైభవం తేవాలంటే మళ్ళీ మనం గొప్పగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఎన్టీపీసీ ఇన్ని సంవత్సరాల చరిత్రలో 22,600 మెగావాట్లు ఉంటే దానికి మళ్ళీ 4,000 మెగావాట్ల కరెంట్ అదనంగా ఎన్టీపీసీలో ఉత్పత్తి చేసి మళ్ళీ రామగుండం తెలంగాణకు వెలుగునిచ్చే రామగుండంగా మళ్ళీ మార్చబోతా ఉన్నాం. కాగా ఎంపీ బాల్క సుమన్, ఆర్టీసీ చైర్మన్, జిల్లా కలెక్టర్ దేవసేన, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విభిన్న సంస్కృతులు ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో జీవించేందుకు వచ్చిన వారిని హక్కున చేర్చుకుంటుందన్నారు. రామగుండం ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని, గతంలో జరిగిన పొరపాటు జరగకుండా కోర్టు నుండి ఎటువంటి చిక్కులు రాకుండా పక్కాగా సర్క్యులర్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతం సింగరేణి, ఎన్టీపీసీ, ఎఫ్సిఐ సంస్థలకు అనుబంధంగా చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రైవేట్ సెక్టర్లు నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు త్వరలోనే ప్రకటన వస్తుందని, ఆ పరిశ్రమల ద్వారా ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశం లభిస్తుందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. రామగుండం జెన్కో ద్వారా నూతన విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేయాలని మంత్రిని కోరారు. దాదాపు 30,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుని గొప్పగా తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ఒకప్పుడు నేషనల్ రోడ్ అంటే కనపడలేదు, ఇప్పుడు రాష్ట్రం అంతటా చాలా అతి ఎక్కువగా నేషనల్ రోడ్ శాంక్షన్ అయింది కూడా మన తెలంగాణ రాష్ట్రమే. మరి ఈరోజు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా ప్రయత్నం చేసి ఈ సేమ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని మనం శాంక్షన్ చేసుకున్నాం. అది మున్సిపాలిటీ ద్వారా కట్టించేటట్టుగా రైల్వేస్ మనకు శాంక్షన్ ఇచ్చినారు. మరి ఈ శాంక్షన్ వచ్చి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేట్ చేసి డబ్బు శాంక్షన్ చేసిన లోపలనే నా పదవి కాలం పూర్తయింది. కనుక అప్పటి నుంచి అది ఆగిపోయింది. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి మన బాల్క సుమన్ గారు మరి ఎంపీ అయిన తర్వాత ఈ ప్రపోజల్ మూవ్ చేస్తూ మళ్ళీ శాంక్షన్ చేసుకున్నాం. చాలా ఇబ్బందులు ఉండే, అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ఉండే, అవన్నీ వైద్యులకి డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడి పనిచేసి మరి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను ఈరోజు మనం పూర్తి చేసుకున్నాం. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్కు అటువైపు కూడా మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫండ్స్ ద్వారా మరి అక్కడి నుంచి కూడా 4-లేన్ రోడ్డు స్టేషన్ వరకు చేసుకుంటున్నాం. ఒక అందమైన ఇప్పుడైనా రైల్వే నుంచి బస్సునే బాగా కనబడుతుంది. అట్లాగే ఇక్కడ నుంచి బి ఫారెస్ట్ వరకు కూడా మనకు 4-లేన్ రోడ్ సెంట్రల్ లైటింగ్ అయితే బాగుంటుందని మా ప్రజలందరి కోరిక. మరి పెద్దల మంత్రి గారికి వస్తూనే ఇప్పుడు దారిలో చూపించినాను. ఈ రోడ్డును దాదాపు 1.6 కిలోమీటర్స్ ఉంటుంది, 5 కోట్లు 5.5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. దీన్ని తప్పకుండా మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు తప్పకుండా దీన్ని శాంక్షన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మనకు ఇక్కడ నుంచి అంతరంగా పోయేది, ఒకప్పుడు రామగుండం అంటే అదే అఫీషియల్ రూట్ ఉండేది. ఎప్పుడైతే ఎన్టీపీసీ ఒక క్రాస్గా 1.5 కిలోమీటర్ డోర్స్ ఇచ్చిన తర్వాత ఆ రోడ్లో ప్రయాణం చేయడం తగ్గిపోయింది. ఆ రోడ్డుని ఎవరు పట్టించుకోలేదు. చివరికి పంచాయతీ రాజు ఆర్ఎన్బి ఇద్దరు కూడా మా రోడ్డు కాదన్నారు. కానీ చివరిగా ఏమైంది, ఆర్ఎన్బి రోడ్ అని తెలిసి అప్పటికే ఆలస్యమైంది. అందుకని మొదటి విడత వర్క్స్లో మాకు అది శాంక్షన్ కాలేదు. కానీ అది అన్నిటికంటే కూడా చాలా ఇంపార్టెంట్ రోడ్డు, చాలా ట్రాఫిక్ ఉన్న రోడ్డు కనుక అది ఈ ఏ స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి మనకు మన అంతర్గాం నుంచి ఎల్లంపల్లి డ్యామ్ అప్రోచ్ రోడ్ వరకు
అది అక్కడ నుంచి ఇంకొక కిలోమీటర్ ఉంటుంది. ఇది మొత్తం కూడా ఒక 9 కోట్ల రూపాయల్లో ఎస్టిమేట్ చేయడం జరిగింది. కనుక దీన్ని కూడా మా రామగుండంను ఆశీర్వదించి ఆ రోడ్డు కూడా స్టార్ట్ చేయాలని నేను మంత్రి గారిని ప్రార్థిస్తున్నాను. ఇక రెండవది రామగుండం పట్టణం, రామగుండం నియోజకవర్గానికి వస్తే ఇది ఒక మిక్స్డ్ కల్చర్ ఉన్నటువంటి గొప్ప నియోజకవర్గం, చాలా అరుదుగైనటువంటి నియోజకవర్గాలు ఉంటాయి. ఒకవైపు పారిశ్రామిక రంగం, ఇంకోవైపు వ్యవసాయ రంగం, ఈ రెండింటి మేలవైపుగా ఉండేటటువంటి అతి కొద్ది నియోజకవర్గాల్లో ఈ రామగుండం నియోజకవర్గం ఒకటి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రామగుండం నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉన్నారు. మీరందరూ కూడా గమనించినట్టయితే ఈ 3.5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల నిధులు వివిధ డిపార్ట్మెంట్ల పరిధిలో రామగుండం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడో మూతబడ్డటువంటి రామగుండం ఎరువుల కర్మాగారం, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రీఓపెన్ చేయడానికి వాళ్ళు ముందుకు రావడం, సో ఇదంతా కూడా చేసి ఇవాళ దాదాపు 5,000 కోట్ల రూపాయల పైచేరుకు నిధులతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు నోచుకుంటా ఉంది. నిజంగా అది కూడా మన ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్ద విజయాల్లో ఒకటి. స్థానికంగా ఉండేటటువంటి చాలా మందికి యువతకు దాంట్లో ఉపాధి అవకాశాలు వస్తాయి. మన నియోజకవర్గంలో ఒక ప్రెస్టీజియస్ ఇండస్ట్రీ, రామగుండం ప్రాంతానికి సంబంధించి అది ఒక ప్రెస్టీజియస్ ఇండస్ట్రీగా, ఒక ఐకాన్ లాంటి ప్రాజెక్టుగా నిలవబోతూ ఉంది. అదే కాకుండా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఇంకా అభివృద్ధి చేసేందుకు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు గతంలో ఆటో నగర్ను కూడా దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. మనం ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా యాక్సిలరీ ఇండస్ట్రీస్ కానీ, యాక్సిలరీ యూనిట్స్ ఎఫ్సీఐకి సంబంధించి కానీ, ఎన్టీపీసీకి సంబంధించి కానీ, అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని అనుబంధ పరిశ్రమల్ని కూడా ఈ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి ఆలోచనలో గౌరవ మంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నాం. ఆ దిశగా కూడా జిల్లా మంత్రి ఈటల రాజేంద్రన్న నేతృత్వంలో మేమంతా కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం కాబట్టి, ఇంత మంచిగా మనం పోతూ ఉన్నాం కాబట్టి ఇవాళ చాలామంది బర్దాశక్తి లేదు. ఎవడు పడితే వాడు లేచినోడు లేవనోడు, ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కానీ, మన ప్రభుత్వం మీద కానీ, మన మంత్రుల మీద కానీ, మన ప్రజాప్రతినిధుల మీద కానీ విమర్శలు చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రం వాళ్ళకేమో సోయొచ్చి పరిణతి చెంది వాళ్ళేమో వచ్చి మన ముఖ్యమంత్రి గారిని మెచ్చుకుంటున్నారు. ఈ మన రాష్ట్రంలో ఉన్నోళ్ళు మన బిడ్డలే, ఇక్కడ పుట్టినోడే, ఇక్కడ పుట్టినోడేమో మన రాష్ట్రంలో మంచి జరుగుతుంటే మనల్ని ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒకటే బాధ, ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లనే పనిచేసుకుంటా పోతే ఇంకో 30-40 ఏళ్ళ దాకా మాకు పుట్టగతులు ఉండయి, మా జెండాలు పట్టుకునేటోడు ఉండడు, మాకు ఓట్లేసేటోడు ఉండడు, మమ్మల్ని అడిగేటోడు ఉండడు, ఊర్లలో పోతే మాకు ఇంత మంచినీళ్ళు ఇచ్చేటోడు కూడా దొరకడం అనేటటువంటి బాధ. ఆ బాధలో నుంచి ఒక్కొక్కడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు వాళ్ళని ఎవరిని పట్టించుకుంటలేరు. దానికి ఒకటే ఒక ఉదాహరణ, మొన్న సింగరేణి ఎన్నికల్లో 3 కలిసి పోటీ చేసారు. ఆ 3 కలిసి పోటీ చేస్తే, 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే వాళ్ళని అదే సింగరేణి బొందలగడ్డల కార్మికులు బుందబెట్టిర్రు, గులాబీ జెండాని చేతులు పట్టుకున్నారు, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. ఇక దాని విషయంలో కూడా కొన్ని డ్రామాలు మాట్లాడుతున్నారు ఈ మధ్య. ఏమైనా ముఖ్యమంత్రి చెప్పే, ఎంపీ చెప్పే, ఎమ్మెల్యేలు చెప్పే, మంత్రులు చెప్పే, ఉద్యోగాలు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామనేది ఇంకే లేకపోయా. మాకు తెలుసు మీరు ఇట్లా రెచ్చగొడితే మేము దన్నదాన్ని ఇట్లా సర్క్యులర్ ఇయ్యగానే మళ్ళీ మీరు అట్లా కోర్టుకుపోయి దాన్ని స్ట్రక్ డౌన్ చెప్పేయాలని అడ్వకేట్లను మాట్లాడుకునేది మాకు తెలుసు. మళ్ళీ మీరు కోర్టుకుపోయి అది ఒట్టేపించి మళ్ళీ మా కార్మికులతో మమ్మల్ని తిప్పిస్తారని మాకు తెలుసు. అందుకని ఈసారి మేము తెచ్చే సర్క్యులర్, బిడ్డ నువ్వు సుప్రీంకోర్టు పోయి అడ్వకేట్ని తెచ్చుకున్నా, అంతర్జాతీయ న్యాయస్థానం హేగు పోయి అడ్వకేట్ని తెచ్చుకున్నా, కోర్టులో కొట్టుడు పోకుండా సర్క్యులర్ తీసుకొస్తా ఉన్నాం. దానికే కొంత ఆలస్యం అవుతా ఉంది తప్ప ఇంకోటి కాదు. కేసీఆర్ నోట్లకెళ్ళో మాట వెళ్ళిందంటే అది రామబాణం, అది వెనకకి రాదు ముందుకే పోతుంది అనేటటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి దాని విషయంలో కూడా ఈరోజు రామగుండం వేదికగా నిన్న సింగరేణి కార్మిక సోదరులకు క్లారిటీ ఇస్తా ఉన్నా. కాగా బ్రిడ్జి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రులకు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలకగా వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దేవసేన, జడ్పీ చైర్మన్ తులవూమ, ఎమ్మెల్సీ నారదాస లక్ష్మణరావు, జిల్లా ఐసీడీఎస్ చైర్మన్ ఈదశంకర్రెడ్డి, జగిత్యాల పెద్దపల్లి కోఆర్డినేటర్ మూల విజయారెడ్డి, రాష్ట్ర నాయకులు సోమార్ అరుణ్ కుమార్, నగర కార్పొరేటర్లు షమీం సుల్తాన్ అహ్మద్ బాబు, నస్రీన్ బేగం, మహమ్మద్ ఉస్మాన్ షరీఫ్, కోదాటి ప్రవీణ్, ముప్పిడి సత్యప్రసాద్, కమిషనర్ బి శ్రీనివాసరావు, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీపీ ఆడిప్రాజేషన్, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికుల కృషితోనే సింగరేణి అభివృద్ధి సాధిస్తుందని ఆ సంస్థ డైరెక్టర్ పవిత్రన్ కుమార్ అన్నారు.
ఆర్జీవన్ పరిధి ఏరియా వర్క్షాప్లో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ పా మాట్లాడుతూ, కార్మికుల శ్రమ లేదంటే సింగరేణి మనగడ సాధించలేదన్నారు. కార్మికుల సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ప్రెసిడెంట్ అయినా మన ఇండియా ప్రెసిడెంట్ అయినా చివరికి కింద కూలీ పనిచేసేవాడైనా ఎవరికైనా అంతే మూడు పూటలు క్వాలిటీ ఫుడ్ లోపలికి వెళ్తే పనిచేస్తాడు అండ్ దానికోసం వర్క్ చేస్తాడు. సో దాని దృష్టిలో పెట్టుకునే క్యాంటీన్లు ఏదైతే ఉందో ఎందుకంటే చాలా రోజుల నుంచి మనది దాదాపు 100 సంవత్సరాల చరిత్ర 120 సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీ ఇలాగే ఈ క్యాంటీన్స్ ఏవైతే అప్పటి నుంచి వస్తున్నాయి. బట్ కాలానుగుణంగా ఏదైతే ఉందో కాలంతో పాటు మనం మారాలి. అట్లాగే క్యాంటీన్స్ ఏదైతే ఉందో మనది లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు మారుతుంది. నాకు తెలిసి 20 సంవత్సరాల క్రింద మన కార్మికులు ఉన్న లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు. ఎప్పటికప్పుడు మనం కాలానుగుణంగా మారుతున్నాం. దాంతోపాటుగా మార్పు చేయాల్సిన అవసరం ఉందని గ్రహించి అట్లాగే సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఎలక్షన్ సందర్భంలో కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. క్యాంటీన్స్ పరిస్థితి ఏంటో ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి దానికి అనుగుణంగా సీఎంఎంపీ గారు రివ్యూ చేయడం జరిగింది. క్యాంటీన్స్ ఏదైతే ఉందో రివ్యూ చేసేసి ఈవెన్ దాంట్లో మెయిన్గా మేము అనుకున్నది మూడు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాంటీన్లకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సెకండ్ వచ్చేసి ఫైనాన్షియల్ అసిస్టెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ పవర్ అండ్ ఫుడ్ క్వాలిటీ. ఈ మూడు రంగాల పని, ఈ మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయగలిగింది. దాంట్లో భాగంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, క్యాంటీన్ రినోవేషన్ ఏదైతే ఉందో అది చేపట్టడం జరిగింది. ఒకటేమో దాంట్లో ఫర్నిచర్ అలాగే బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు లాస్ట్ టైం వచ్చినప్పుడు రీవెన్ చేయకు వచ్చినప్పుడు దాదాపు అన్ని ఏరియాలో క్యాంటీన్ చూడడం జరిగింది. సో అప్పుడు చూసిన తర్వాత నిజంగానే చాలా చోట్ల బాగున్నాయి అండ్ చాలా చోట్ల ఇంకా అధర పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. సో వాటన్నిటికి క్లియర్గా జీఎం చెప్పడం జరిగింది. ఇలా ఉంటే కుదరదు ఎందుకంటే ఇంత మంచి సింగరేణి కంపెనీలో క్యాంటీన్ ఇంట్లో ఇంకా 50 ఏళ్ళ క్రితం ఉన్న క్యాంటీన్లు ఇప్పుడు ఉన్నాం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సిమెంట్గా చెప్పడం జరిగింది. అంతకుముందు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేత బి వెంకట్రావు మాట్లాడుతూ, నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంలో చిత్తశుద్ధిని చాటుకుంటున్న కార్మికుల హక్కుల అమలులో యాజమాన్యం కూడా చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గనులపై ఏర్పాటు చేస్తున్న క్యాంటీన్లలో శుభ్రతతో కూడిన పలహారాలతో పాటు పరిశుభ్రమైన నీటి వసతి కూడా కల్పించాలని ఆయన కోరారు. ముఖ్యంగా క్యాంటీన్లు అధునాతనంగా ఉండేటట్టు చేస్తాం. ఫర్నిచర్ కూడా మంచిగా ఏర్పాటు చేస్తాం. తినే తినుబండారాలు కూడా మంచి ఏర్పాటు చేస్తాం, సౌకర్యాలు ఇస్తామని యాజమాన్యం చెప్పింది. దానికి అనుగుణంగానే చాలా చోట్ల చేస్తూ ఉంది. ఇంకా కొన్ని క్యాంటీన్లు మరి మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ తినుబండారాల విషయంలో కూడా, టిఫిన్స్ విషయంలో కూడా క్వాంటిటీ కొద్దిగా పెంచాలి, క్వాలిటీ కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి. ధరలు పెరగకుండా ఉన్నాయి ఉన్నట్టే ఉంచాలని గుర్తింపు కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్ చంద్రశేఖర్, ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి, ఆరెల్లి పోచం, లక్ష్మణ్, కుమారస్వామి, నాయని మల్లేష్, రమేష్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దేశం పట్ల భక్తిభావంతో వ్యవహరిస్తూ జాతి సమైక్యతను పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్టీసీ చైర్మన్ రామగుణ ఎమ్మెల్యే సోమరావు సత్యనారాయణ, పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ పిలుపునిచ్చారు. గోదావరి ఖని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ ఆధ్వర్యంలో మంగళవారం నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక లక్ష్మీనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సోమారపు సత్యనారాయణ, విక్రంజిత్ దుగ్గల్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. అందరిలో దేశభక్తిని పెంపొందించేలా వ్యాపార వర్గాలు నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాలు, విభిన్న మతాలకు చెందినవారు జీవనాన్ని కొనసాగిస్తున్న ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. దేశం కోసం పోరాటం చేసి దేశం స్వతంత్రం రావాలి. ఎందుకంటే మన దేశం చరిత్ర చూస్తే ఇది శాంతియుత వాతావరణంలో నడిచిన దేశం. భగవంతుని పట్ల
ఎంతో అభిమానంతో, ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో దేవుని పూజిస్తూ ఎవరిని బెడ్డ పెట్టకుండా ఇంత కార్యక్రమాలు చేస్తూ జీవించిన ప్రాంతం శాంతియుత ప్రాంతం. ప్రజలను చైతన్యం చేయాలంటే పాటలతోటే జయం చేయాలి. మనం తెలంగాణ ఉద్యమంలో చూసినాం, అదే పద్ధతి అవలంబించినాం. వందే మాత్రం అని పాట తీసుకొని లాఠీ ఛార్జీలు కొట్టినా, జైల్లో వేసిన, ఫైరింగ్ చేసిన వందే మాత్రాన్ని మనం చూపించాం. ఆ తర్వాత జనగణమన గీతాన్ని 1951 మన స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా చేసుకొని ఆ రోజు నుంచి ఈరోజు వరకు జనగణ గీతాన్ని మనం పాడుతున్నాం. ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ జనగణ పాడు వచ్చిందంటే నిలబడతారు. అది మన దేశం పైన ఉన్న ప్రేమ. ఇప్పుడు కూడా రోజు ఈ పాట, ఈ జాతీయ గీతం వచ్చేటప్పుడు ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడాల్సిన అవసరం ఉంది. ఏ కార్యక్రమంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఎక్కడి వాళ్ళు అక్కడ, దాదాపుగా ఈ లక్ష్మీనగర్ మార్కెట్ ఏరియా మొత్తం కళ్యాణ నగర్ వరకు కూడా స్పీకర్స్ పెట్టడం జరిగింది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఈ రోజుతో మొదలు ఎప్పుడు జాతీయ గీతం వచ్చినా ఆ 52 సెకండ్ల మట్టుకు ఖచ్చితంగా అక్కడ నిలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రామగుండం కాన్స్టిట్యున్సీ మత సమస్య పెట్టిన పేరు. దాదాపుగా నేను 20 సంవత్సరాల నుంచి డైరెక్ట్ పాలిటిక్స్ ఉన్నాను. ఇప్పటి వరకు ఒక్క గొడవ కూడా మతానికి సంబంధించిన గొడవ కాలేదు. ఇంత మత సామ్రాజ్యం జరిగిన ఈ ప్రాంతాన్ని దేశభక్తి ఉర్రూతలుగా దట్టుగా చాటే బాధ్యత కూడా మన మీద ఉంది. జనగణ మనలో మనం అనే కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ప్రతి ఒక్క స్కూల్కి, ప్రతి ఒక్క స్కూల్ చైల్డ్కి కూడా నేను ప్రత్యేకంగా రామగుండం కమిషనరేట్ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం అందరం కూడా చూస్తున్నాము, ఈరోజు ఒక రికార్డ్ లాగా మనము తయారు చేస్తున్నాము. 111 జెండాలు ఈరోజు హోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మనము మోర్ దెన్ 3.2 కిలోమీటర్ నేషనల్ ఫ్లాగ్ హోస్ట్ చేశాము మన ఏరియాలోనే. సో ఈ గోదావరి ఖని ఏరియా మన నేషనల్ ఫ్లాగ్కి ఎలాంటి రిస్పెక్ట్ రిగార్డ్ ఇస్తుంది అన్నది మనకు క్లియర్గా వినిపిస్తుంది. మీ అందరి సహకారంతో ఇంతకుముందు పోలీస్ ఆధ్వర్యంలో చేయగలిగాము. ఈరోజు మీ ఆధ్వర్యంలో, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో చేయగలుగుతున్నాము అన్నది నాకు రామగుండం కమిషనరేట్ తరఫున చాలా సంతోషకరంగా ఉంది. దిస్ ఇస్ ఎ సైన్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ అన్నట్లు. సో ఒక మంచి సింబయాటిక్ రిలేషన్షిప్ ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఉండాలి అని ఇది ఒక మెసేజ్ ఉంది. అన్ని కులాలు మతాలు కలిసి ఇందులో పాల్గొవాలి అని, తర్వాత దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని, ఆ పీస్ అండ్ ఆర్డర్ మన ఏరియాలో ఎప్పుడైనా ఉండాలి అని దీనితోటి ఒక మెసేజ్ ఉంది. అనంతరం కార్యక్రమ అతిథులతో పాటు వివిధ రంగాల ప్రతినిధులు, ప్రముఖులు ఒకేసారి 111 జాతీయ పతాకాలను ఆవిష్కరించి నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ నాయకులు, వ్యాపారస్తులతో పాటు వివిధ రంగాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
కాగా లక్ష్మీనగర్ పరిసర ప్రాంతాలలో ప్రతిరోజు ఉదయం జాతీయ గీతాలాపన జరిగేలా మైక్ సెట్లు ఏర్పాట్లు చేయగా జాతీయ గీతం ఆలపించే సమయంలో ఎక్కడి వారక్కడ నిలబడి దేశభక్తిని చాటుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. కాగా దేశభక్తిని పెంపొందింపజేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు చెప్పులు ధరించే జాతీయ పతాకాలను ఆవిష్కరించడం చూపర్లను బాధకు గురిచేసింది.